దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమ్మ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ ఫిబ్రవరి మంత్లో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మేష రాశి వారికి అండి, ఏ విధంగా ఉంటుంది? శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో గత మాసాల కన్నా కూడా ఈ మాసము కొద్దిగా విపంతగానే జరగబోతుంది. ఎందుకు అప్పుడే, ఎప్పుడైతే కూడా గ్రహస్థితి చంద్రగ్రహణము మేషంలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ మకరము మరియు అదే విధానంగా బుధగ్రహము మరియు అదే విధానంగా రాహుగ్రహం కూడా క్షీరదోషము అంటే నీచంగా ఉండడం వల్ల వాళ్ళకి వివిధమైనటువంటి టెన్షన్స్, పనికిరాని టెన్షన్స్ అటువంటివి జరగటం అని జరుగుతుంది. ఆర్థికంగా, మానసికంగా మరియు అనేక రకమైనటువంటి కొన్ని విషయాల్లో ఇబ్బంది ఉండదు. డబ్బు పరంగా కొద్దిగా ఇబ్బంది ఉండదు. రుణబాధ విముక్తి కలిగే వంటి ఆలోచన కూడాను బాగా తొందరగానే రాబోతుంది. మరియు అదే విధానంగా సంపాదన కూడా పెరగటం, ఏమా సంపాదన పెరగటం. పోతే వీళ్ళు చేయవలసిన వంటి కొన్ని దానాలు కావచ్చు, పూజలు కావచ్చు, మరి అనేక రకమైన వంటి ఒక కైంగర్యాలు ఉన్నాయి. విశేషంగా ఈ మేషరాశి వాళ్ళు ఉన్న 4 నక్షత్రాలకు ఉన్న పాదాల ప్రకారంగా 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఆ పాదాలకు అనుకూల విధానంగా మీరు శివాలయం కానీ ఇంకా అటువంటి కొన్ని ఆలయాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి పరిహారం చేసుకుంటే సంపూర్ణమైనటువంటి యోగదాయకం రావడం అని జరుగుతాయి. గురుగారు, ఇప్పుడు ఈ రాశి వారికి ఎలాంటి ఆలయం అనేది దర్శించాలి, అలానే దానం అంటూ ఏం చేయాలండి ఈ నెలలో? తప్పక. ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా కళ్యాణం చూస్తున్నారా, ఉద్యోగం చూస్తున్నారా, మరి అనేక రకమైనటువంటి సమస్యల్లో ఉన్నారా, ఇంకా ఏది ఎటువంటి సమస్యలు ఉన్నారు, ఆ సమస్య నుంచి అంతా కూడా మీరు బయటికి రావాలి, అద్భుతమైనటువంటి ఫలితం కలగాలంటే మీరు ఈ మేషరాశి వాళ్ళు శివాలయానికి వెళ్ళి, ఏమా శివాలయానికి వెళ్ళి ప్రతి సోమవారం రోజున ప్రత్యేకమైనటువంటి శివారాధన అంటే ఏకరుద్రము నమకము చమకము చేసుకుంటే బాగుంటుంది. సోమవారం వెళ్ళినా పర్వాలేదు, లేదంటే ప్రతిరోజు వెళ్ళినా పర్వాలేదు. ప్రతిరోజు మాకు వీలు పడలేదు గురుగారు అంటే మీరు శివాలయానికి ప్రతి సోమవారం 11 సోమవారాలు వెళ్ళి స్వామివారికి ఈ యొక్క తైలాభిషేకము రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల అద్భుత ఫలితం రావుతుంది. కళ్యాణం కారి వాళ్ళకు కూడా శుభవార్త జరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగము కూడా వెతుకుతున్న వంటి వాళ్ళకి కూడా శుభ ఫలితం జరగబోతుంది. రైతులకి కూడా పంట గత సంవత్సరాలు పోయిన వారికి కూడా, ఆ రైతులు కూడా మంచి పంట చేతికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అదే విధానంగా పోలీసు ఉద్యోగము, అడ్వకేట్గా చేసేవాళ్ళు, సినీతారలు, రాజకీయ నాయకులు, అనేక రంగంలో డ్రైవింగ్ రంగంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ రాశిలో ఉన్నవారు కొద్దిగా రవాణా సాకంలో కాబట్టి జాగ్రత్త వహించి పూజ దానము క్రియ చేసుకుంటే అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతాయి. గురుగారు, ఇప్పుడు దానం అంటే ఏం చేయాలండి రాశివారికి? అమ్మ, ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి రాహు ఉంది, బుధగ్రహం ఉంది, అనేక రకమైనటువంటి కొన్ని నీచగ్రహాలని కూడాను కనపడుతున్నాయి కాబట్టి విశేషమైనటువంటి ఒక కైంగర్యం చేయాలి. ఏంటి అది విశేషమైనటువంటి కైంగర్యము అంటే, స్వామివారి శివాలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ మహర్షులందరూ కానీ ఋషులు కానీ పేదవాళ్ళు కానీ అక్కడ సాధులు అలా కూర్చొని ఉంటుంటారు. వాళ్ళకి వస్త్రదానం, మీరు అభిషేకం చేసినప్పుడు అంతా కూడా వస్త్రదానంతో పాటు మీ దగ్గర ఉన్నవంటి 111 రూపాయలు, 102 రూపాయలు, ఇంకేదైనా కూడా ఉన్నవంటి పదార్థాలు వాళ్ళకి దానం చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. దీంట్లో మరి వాళ్ళకి ఏ రంగు దానం చేస్తే బాగుంటుంది గురుగారు? ఉంటుంది. అయితే మీరు అమ్మ ఎప్పుడైతే కూడా మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా మీరు దానం చేయాలనుకుంటే ఎరుపు పసుపు చేయండి, లేదా మీకు నచ్చిన వంటి కలరు అంటే నలుపు తప్ప
ఆ వస్త్రం అంటే మరి మరీ చరిపోకుండా ఉన్నటువంటి వస్త్రం కాకుండా మంచి వస్త్రము, అంటే వాళ్ళకి కప్పుకునేటట్టు బెడ్షీట్స్ ఉపయోగించేటట్టుగా వేసుకుంటే మీకు 100% ఈ మేషరాశి వాళ్ళకి అద్భుత ఫలితము ఈ ఫిబ్రవరి మాసంలో దిగ్విజయంగా కలగబోతుందని చెప్పవచ్చు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.